నమస్తే. ఆరోగ్య దర్శిని కార్యక్రమానికి స్వాగతం. స్థూలకాయం చికిత్స విధానం గురించి వివరించేందుకు ఈ రోజు మన స్టూడియోకి ఆహ్వానించాము గవర్నమెంట్ యునానీ డిస్పెన్సరీ సెక్రటేరియట్ నుంచి సీనియర్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ చంద్రభూషణ్ రావు గారు. హలో డాక్టర్ గారు. నమస్తే డాక్టర్ గారు. అసలు అధిక బరువు పెరగడానికి గల కారణం ఏంటి? ప్రశ్నలోనే జవాబు ఉంది. అధిక బరువు అనేది అది సాధారణంగా వయసుకి ఎత్తుకి తగ్గట్టు ఉండవలసిన బరువు కంటే ఎక్కువగా ఉండడం. అది ఈ రోజుల్లో మనకి శ్రమ తగ్గిపోయి ఆహారం ఎక్కువగా ఉండడము, ఫ్యాట్ టిష్యూస్ ఎక్కువగా కావడం వల్ల అది వస్తుంది. దానికి వ్యవహార శైలి ముఖ్యమైన కారణము. తర్వాత ఆహారం కూడా వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్. అసలు అధిక బరువు నుండి ఉపశమనం పొందడం ఎలా డాక్టర్ గారు? మన భారతీయ విధానంలో జీవన విధానంలో సాధారణంగా అవసరమైన దానికంటే ఎక్కువగా తినకూడదని చెప్పేసి మన పెద్దల ముందు నుంచి చెప్తూ వస్తున్నారు. కానీ దాన్ని మనం పెడచెవిన పెట్టేసి అవసరం ఉన్నా లేకపోయినా టైంపాస్కి అని చెప్పేసి లేకపోతే ఒక దాని ఆహారం యొక్క విలువ తెలియకుండానే అంటే క్యాలరీస్ ఎక్కువగా వచ్చే ఆహారాన్ని కూడా మనము తినడం వల్ల అది తిరిగి క్యాలరీస్ రిలీజ్ చేసే అవసరము అవకాశం లేకపోవడం వల్ల దాని మీద అవగాహన లేకపోవడం వల్ల అది శరీరంలో క్యాలరీస్ బాగా పెరిగిపోయి అధికమైన కొవ్వు పెరుగుపోయి మనిషి యొక్క బరువు పెరుగుతూ ఉంది. డాక్టర్ గారు, అధిక బరువుని యునానీ మెడిసిన్తో అధిక బరువును తగ్గించవచ్చు అంటారు, అసలు యునానీ మెడిసిన్ అంటే ఏంటి? యునానీ అంటే చూడమ్మా, ఇప్పుడు మన భారతీయ చరిత్ర చాలా వేల సంవత్సరాల నుంచి ఇక్కడ రకరకాల జాతులు వచ్చి ఇక్కడ జీవితం గడుపుతూ వచ్చాయి. అట్లాగే మన దేశంలో బ్రిటిష్ వాళ్ళ కంటే ముందు ముస్లిం పరిపాలన జరిగింది. వాళ్ళు ఒక 600-700 సంవత్సరాలు పరిపాలించినప్పుడు వాళ్ళ ముందు ఆ మొఘల్స్ టైంలో వాళ్ళు అరబ్ కంట్రీస్ నుంచి మళ్ళీ ఆ గ్రీక్ నుంచి వచ్చిన ఒక సిస్టాన్ని వాళ్ళు అడాప్ట్ చేసుకొని దాన్ని వాళ్ళ ద్వారా వచ్చి మన దేశంలో ఉండడం వల్ల పరిపాలన జరగడం వల్ల ఇక్కడ మన హిందుస్థానీ వైద్య విధానం ప్లస్ అది కలిసిపోయి ఒక యునాన్, అంటే యునాన్ అనేది యాక్చువల్గా టర్మ్ మీనింగ్ ఏంటంటే అది గ్రీక్ని ఆ దేశాన్ని యునాన్ అంటారు. అక్కడి నుంచి వచ్చింది కాబట్టి దాన్ని యునాన్ అనే శబ్దం వచ్చింది. అది అట్లాగే మనకు దేశంలో నిలకడగా ఉండిపోయింది. అది అధిక బరువుని యునానీ మెడిసిన్తో ఎంతవరకు తగ్గించవచ్చు అంటారు డాక్టర్ గారు? యునానీ ముఖ్యంగా ప్రకృతి మూలికలతోటి అనుబంధమైన ఒక చికిత్స. ఇది అంటే మనం రోజు ఏం తింటున్నాం, ఏ విధంగా వాతావరణం పెరుగుతున్నాము, ఏ విధంగా మనము జీవన శైలి ఉంటుంది, ఏ విధంగా మనము ఆహారంలోంచి పదార్థాన్ని గ్రహించి శక్తిని మనం వినియోగిస్తున్నాము అనే దాన్ని బట్టి ఉంటుంది. అట్లాగే యునానీ సిస్టంలో చాలా మెడిసిన్స్ ఉన్నాయి. దీనికి అది మనము రోజు చూసే ఆహార పదార్థాల్లో ఉంటుంది. ప్రత్యేకంగా ఔషధ విలువలు కలిగిన కొన్ని ప్రకృతి నుంచి లభించిన మూలికల ద్వారా కూడా మనము అంటే కాంపౌండ్ మెడిసిన్స్, సింగిల్ మెడిసిన్స్ వాడుతూ షర్బత్లు అని చెప్పి హల్వాలు అని చెప్పేసి పొళ్ళుగా మళ్ళీ ట్యాబ్లెట్లుగా ఆ రూపంలో మనము వాడుకొని దాన్ని తగ్గించుకునే అవకాశం ఉంది. డాక్టర్ గారు, యునానీ మెడిసిన్కి అలోపతి మెడిసిన్కి తేడా ఏంటి? అది బేసిక్గా చాలా తేడా ఉంది. ఉదాహరణకి ఇప్పుడు ఇది ఉదయం లేస్తే మనము సూర్య ఉదయం కంటే ముందు లేవాలి, ఒక అరగంట గంట వ్యాయామం చేయాలి, ఒకటి రెండు మూడు గ్లాసులు నీళ్ళు తాగాలి, తప్పకుండా 8-9 లోపలనే ఫలాహారం చేయాలి, అది మామూలుగా ప్రకృతి సహజంగా లభించే ఆహారం ఉండాలి అని చెప్పేసి అలా మొదలవుతుంది. యునానీ సిస్టమ్ అయినా ఇటు మన దేశంలో ఉన్న మిగతా ఆయుష్ విభాగంలోని ఆయుర్వేదిక్ కానీ నేచురోపతి అయినా అంతే ఉంటుంది. అది అయితే దీన్ని అంటే ఆహారంలో ప్రకృతి నుంచి అనుబంధం ఉన్న ఈ సిస్టాన్ని మనము అడాప్ట్ చేసుకోవడం వల్ల అది నిరోధించవచ్చు. అలాగే దాన్ని సరిగ్గా పాటించడం వల్ల పెరిగే అవకాశం కూడా ఉందన్నమాట. డాక్టర్ గారు, యునానీ మెడిసిన్తో ఎలాంటి వ్యాధుల్ని నయం చేయవచ్చు? దాదాపుగా ఇప్పుడు సివియర్గా ఉన్న సమస్యలో ఈ కీళ్ళ నొప్పులు కానీ, చర్మవ్యాధులు కానీ, జాండీస్ కానీ, అట్లాగే పక్షవాతము, మళ్ళీ మామూలుగా వచ్చే చాలా రోజుల నుంచి సతాయించే సైనసైటిస్ కానీ, మైగ్రేన్ కానీ, మళ్ళీ అట్లాగే ఈ ఒబేసిటీ, షుగర్ వ్యాధి, దీర్ఘకాలికంగా ఉన్న అనేక సమస్యల్లో యునానీ చికిత్సతో మనం చికిత్స చేయవచ్చు. దానికి మంచి సత్ఫలితాలు ఉన్నాయి. మళ్ళీ ఇంకొక ప్రత్యేకత ఏమిటంటే అలోపతి ఇష్టానికి దీనికి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా అంటే అవలక్షణాలు లేకుండా దీన్ని చికిత్స చేయడం వల్ల ఎక్కువ రోజులు వాడితే కూడా దానికి మనకి మంచి ఉపయోగం ఉంటుంది కానీ నష్టం ఉండదు. దాంట్లో మళ్ళీ ఈ కెమికల్ సబ్స్టెన్సెస్ ఏమి ఉండవు కాబట్టి అలోపతి సిస్టంలో లాగా సింథటిక్ మెడిసిన్స్ ఉండవు కాబట్టి దీన్ని మనం వాడడం వల్ల ఎటువంటి నష్టం ఉండదు.
పోతే వేళ ఒక సమయానుకూలంగా దాన్ని వాడడం వల్ల మంచి ఫలితాలు తప్పకుండా ఉంటాయి. ఇప్పుడున్న సొసైటీలో యునానీ మెడిసిన్కి ఆదరణ ఉందా డాక్టర్ గారు? ఆదరణ ఉంది బాగానే. పోతే గవర్నమెంట్ కూడా, సెంట్రల్ గవర్నమెంట్ అయినా స్టేట్ గవర్నమెంట్ అయినా యునానీ చికిత్సకి బాగా ప్రోత్సాహం ఇస్తున్నాయి. అలాగే ఇంతకుముందులాగా 2-3 కంపెనీస్ మాత్రమే యునానీ మెడిసిన్స్ తయారు చేసేది. ఇప్పుడు చాలా కంపెనీస్ వచ్చాయి. వాటి మధ్య కంపెనీస్ ఉండడం వల్ల ప్రచారం జరిగింది. అట్లాగే యునానీ మెడికల్ కాలేజెస్ దేశవ్యాప్తంగా ఉన్నాయి. ఆ మెడికల్ కాలేజ్ చదువుకున్న విద్యార్థులు వాళ్ళు యునానీ చికిత్స జరపడం వల్ల ప్రజల్లో ప్రచారం బాగానే వచ్చింది. ఇప్పుడు బాగానే ఉంది ప్రచారం. పోతే ఇంకా దీన్ని బాగా ప్రచారం జరగాలంటే దాని డాక్టర్స్ కూడా సరిగ్గా దాన్ని ఇచ్చే ప్రయత్నం చేయాలి, కమర్షియల్ దృక్పథం లేకుండా. అట్లాగే ప్రజలు కూడా ఈ అలోపతి సిస్టంలో టెంపరీగా ఉన్న తొందరగా వచ్చే లాభాలను చూడకుండా దీర్ఘకాలికంగా వాడినా కూడా సైడ్ ఎఫెక్ట్స్ లేని విధానం కదా అని చెప్పేసి దీన్ని కొంచెం అభివృద్ధి చేయడానికి వీళ్ళు ఓపికగా వాడడం వల్ల చాలా మంచి ఫలితాలు ఉంటాయి. డాక్టర్ గారు, ఒకప్పుడు యునానీ మెడిసిన్కి అంతగా ఆదరణ లేదు, ఇప్పుడు బాగా పెరిగింది ప్రజల్లో, అసలు కారణం ఏంటి? ఒకప్పుడు అంటే మనకి ఇప్పుడు స్వతంత్రం వచ్చి దాదాపు 67-68 సంవత్సరాలు అవుతుంది కదా. అయితే చాలా విషయాల్లో దేశం వెనుకబడి ఉంది. అది ఆర్థిక సమస్య ఉండొచ్చు, రాజకీయ సమస్య ఉండొచ్చు, అట్లా ఎన్నో ఉన్నాయి. దాంట్లో ఇప్పుడు అందరికీ కూడా ఆర్థిక సమస్యలు లేకుండా విద్య బాగా పెరిగింది. ఆ విద్య వల్ల అనేక సమస్యలు పోయినాయి. అట్లాగే మనము గ్రామీణ వాతావరణంలో పెరిగిన ప్రతి ఒక్కరు కూడా మన తాతలు, ముత్తాతలు, నాన్నమ్మలు, అమ్మమ్మలు, మన పెరటింటి వైద్యం అని చెప్పి, వంటింటి వైద్యం అని చెప్పేసి మనము వింటూనే ఉంటాం. అయితే అట్లాంటి దాంట్లో ఈ యునానీ సిస్టమ్కి అయినా సరే మన భారతీయ వైద్య విధానంలో ఇంకా కొన్ని చికిత్సలకు కూడా అనుబంధంగా ఉంటుంది. అంటే వారు అనుబంధం చేసిన చిన్న చిన్న చిట్కాలు దీనికి అనుబంధంగా ఉన్నాయి. ఉదాహరణకి జలుబు చేసినప్పుడు మన వాళ్ళు తులసి రసాన్ని, మళ్ళీ తేనెను, అల్లం రసాన్ని కలిపి ఒక స్పూన్ తాగరా అని చెప్పేసి మన తాతలు మనకు ఇచ్చేవాళ్ళు. అట్లాగే గోరువెచ్చటి నీళ్ళలో మన తులసిని ఉడికించేసి దాన్ని ఆ రసాన్ని దాయించేవాళ్ళు. ఈ విధంగా మనకి చాలా అనుకూలమైన, ఈజీగా అవైలబిలిటీ ఉన్న పరిస్థితి ఉండి యునానీకి మంచి రోజులు ఉండే అవకాశం చాలా ఉంది ఫ్యూచర్లో కూడా. డాక్టర్ గారు, ఈ యునానీ మెడిసిన్ ఎక్కడైనా అవైలబుల్గా ఉంటుందా? మార్కెట్లో చాలా చోట్ల అవైలబిలిటీ ఉంది అమ్మా ఇది. అయితే పోతే హందర్ద్ అని ఒక కంపెనీ, అట్లాగే షమా అని ఒక కంపెనీ, ఇలాంటి కొన్ని కంపెనీస్ ఒకప్పటి నుంచి చాలా కాలం నుంచి మందులు తయారు చేస్తున్నాయి. అదేవిధంగా ఇంకా చాలా కంపెనీస్ కూడా కొత్తగా వాటిని మెడిసిన్స్ తయారు చేస్తూ ఆ విధంగా ఎన్నో చోట్ల మార్కెట్లలో ఇప్పుడు అలోపతి సిస్టంలో కూడా మందులు, సిస్టంలో మందులు అమ్మే షాపులలో కూడా కొన్ని పెడుతున్నారు. ప్రత్యేకంగా ఆయుర్వేదిక్ యునానీ మందులు లభించే షాపులు కూడా ఉన్నాయి. గ్రామీణ ప్రాంతాల్లో, మండల కేంద్రాల్లో కానీ, జిల్లా కేంద్రాల్లో కానీ, మళ్ళీ పట్టణ కేంద్రాల్లో కానీ మెడిసిన్స్ అవైలబిలిటీ ఉన్నాయి. లేదంటే కొంచెం అవగాహన ఉన్న డాక్టర్లు అయితే వాళ్ళు చిన్న చిన్న చిట్కాలు, నుస్కాల రూపంలో కొన్ని ఫార్ములాస్ చెప్పేసి దాన్ని ఏ విధంగా ప్రజలు వాడుకోవచ్చు, వాళ్ళు వాళ్ళ అనుభవ వైద్యం ద్వారా వాళ్ళకి చెప్పడం వల్ల అది ప్రజలు వాడుకొని దాంతో ఉపశమనం పొందుతున్నారు. డాక్టర్ గారు, ఇది యునానీ మెడిసిన్ అందరికీ అందుబాటులో ఉంటుందా, సామాన్య ప్రజలకు సైతం? ఇది నిజంగా చూస్తే ఇది ఒక విధమైన విద్య లాంటిది. ఉదాహరణకి ఇప్పుడు మనం ఇంతకుముందు అనుకున్నట్టు ఎప్పుడు లేవాలి, ఎంత తినాలి అనేది ఒక పదార్థ జ్ఞానము ఉంటే అది సగం జబ్బులు పోతాయి. తర్వాత ఔషధాల విలువ, ఇప్పుడు మనం వంటింట్లో వాడే ఆవాలు, జీలకర్ర, శుంఠి, అల్లము, మళ్ళీ లాంటిది మనం ఏ విధంగా అయితే దాన్ని తక్కువ చూపు చూస్తామో మనం రుచి ఒకటే ప్రాధాన్యం ఇస్తాం. కానీ అవన్నీ కూడా మందులే. అంటే అవన్నీ ఇప్పుడు కరివేపాకు అయినా సరే, లేదంటే అలాగే ఒక చింతపండు అయినా సరే, ఒక పళ్ళకు వచ్చేస్తే ప్రతి ఒక్క పళ్ళులో ఒక వైద్య లక్షణాలు, ఒక మెడిసిన్ల వాల్యూస్ ఉంటాయి. కాబట్టి దాని అవగాహన ఉండడం వల్ల మనం తప్పకుండా ఈ యునానీ సిస్టానికి అర్థం చేసుకొని దాన్ని మనము వాడుకోవడం వల్ల అనేక జబ్బులను నియంత్రించవచ్చు. డాక్టర్ గారు, అధిక బరువును యునానీ మెడిసిన్తో ఎలా తగ్గించవచ్చు? ఫస్ట్ ఏ మెడిసిన్ అయినా కూడా, ఏ సిస్టమ్ అయినా కూడా ఫస్ట్ ఈ ఇంటేక్, క్యాలరీస్ ఇంటేక్ని మనము నిరోధించాలి. ఉదాహరణకి ఇప్పుడు మనము అవసరమైన దానికంటే ఎక్కువగా తినడం వల్ల క్యాలరీస్ ఎక్కువగా వస్తున్నాయి, దాన్ని నిరోధించాలి.
ఆ క్యాలరీస్ ఎక్కువగా తినడం వల్ల వచ్చిన బ్యాడ్ ఫ్యాట్ కానీ ఆ ఫ్యాట్ను అధికమైన కొవ్వుని కరిగించడానికి మనం పనిచేయాలి. పని లేదు అప్పుడు వ్యాయామం చేయడం, లేకపోతే మనిషి యొక్క వ్యవహార శైలి కూడా. ఉదాహరణకి ఇప్పుడు ఒక దగ్గర నుంచి ఒక దగ్గరికి నడవాలంటే ఒకతను 2 నిమిషాలు తీసుకుంటాడు, ఒకతను 1 నిమిషం తీసుకుంటాడు, ఒకతను 1/2 మినిట్ తీసుకుంటాడు. అంటే శారీరక కదలిక వల్ల కొన్ని క్యాలరీస్ బర్న్ అవుతుంటాయి, అది మనం గుర్తుపెట్టుకొని అదే స్పీడ్ యాక్టివిటీస్ కానీ ఈ విధంగా ఇవన్నీ చేయడం వల్ల మనకి మనిషికి అవసరమైన క్యాలరీస్ మాత్రమే ఉంటాయి, అనవసరమైనవి బర్న్ అవుతుంటాయి. అదేవిధంగా మనము ఈ యునాని చికిత్సలో చాలా మెడిసిన్స్ ఉన్నాయి, కాంపౌండ్ మెడిసిన్స్ ఉన్నాయి, లేకపోతే సింగిల్ డ్రగ్స్ ఉన్నాయి. ఉదాహరణకి మనకి ఇప్పుడు కాంపౌండ్ మెడిసిన్స్లో జవరిష జాలిస్ అని చెప్పేసి కానీ బాడీలోని కొన్ని విధాల ఎలిమెంట్స్ని బయటకు పంపించడానికి ఇత్తిపల్లే షాయిత్ర అని చెప్పేసి, మాజినే ఉష్బ అని చెప్పేసి, అట్లాగే కొన్ని రకాల యాక్టివిటీ అంటే లివర్ యాక్టివిటీని మనం సరిగ్గా చేయడానికి అని చెప్పేసి మాజిని దబీదుల్ వర్ద అని చెప్పేసి, ఇట్లా కొన్ని సింగిల్ మెడిసిన్స్ కూడా కాంపౌండ్ మెడిసిన్స్ కూడా వాడడం వల్ల ఒబేసిటీని మనము తప్పకుండా నిరోధించవచ్చు. ఓకే డాక్టర్ గారు, మీతో మాట్లాడడానికి మన ఫస్ట్ కాలర్ ఫోన్ లైన్ లో సిద్ధంగా ఉన్నారు. హలో నమస్తే అండి, మీ పేరు, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? నమస్తే అండి, మీ పేరు? టీవీ వాల్యూమ్ తగ్గించి మాట్లాడాలి, లేదంటే మీరు చెప్పేది మాకు వినిపించదు. టీవీ వాల్యూమ్ పూర్తిగా మ్యూట్లో పెట్టి మాట్లాడాలి, లేదంటే మీరు చెప్పేది మాకు వినిపించదు. ఓకే మాట్లాడండి. నమస్కారం సార్. నమస్తే, చెప్పండి. మీరు ఎంత ఎత్తు ఉంటారు? ఎత్తు ఎత్తు ఎంత మీది? హైట్ హైట్ ఎంత? హైట్ ఎంత మీది? 5'6" 5'6" ఎంత బరువు ఉన్నారు? 70 ఉన్నారు. 70 కిలోలు ఉన్నారా? పర్వాలేదు, మరీ అంత అధికమైంది కాదు. బట్ మీరు అనుకున్నట్టు ఇప్పుడు షుగర్ కానీ మళ్ళీ పిండి పదార్థాలు కొవ్వు పదార్థాలు తగ్గించుకొని రోజు ఒక 20 నిమిషాలు ఒక అరగంట తప్పకుండా వాక్ చేయండి. దాంట్లో మందులకు వచ్చేసరికి ఇప్పుడు కలబంధతో చేసినవి, మళ్ళీ అట్లాగే కొన్ని యునాని కాంపౌండ్ మెడిసిన్స్. మీరు ఎక్కడ ఉంటారు? మీరు ఎక్కడ ఉండేది? కరీంనగర్ టౌన్లో దొరుకుతాయి మీకు మెడిసిన్స్, దొరుకుతాయి. ఇత్రిఫలే షాయిత్ర అని చెప్పేసి అట్లా కొన్ని మెడిసిన్స్ ఉంటాయి మీకు, అవి వాడడం వల్ల మీకు కొంచెం బరువు తగ్గుతుంది. రోజు ఒక అరగంట ఉదయం సాయంత్రం వాక్ చేయండి, కూరగాయలు మాత్రమే ఎక్కువగా తినండి, మాంసం పదార్థాలు అలాంటివి తగ్గించుకోండి. 38 ఇంచెస్? మీరు ఏం పని చేస్తారు? కంపౌండర్. దేంట్లో? డిపార్ట్మెంట్? డిస్పెన్సర్లో. కాల్ కట్ అయిపోయింది డాక్టర్ గారు. సరే, మీ నడుము కొలత ఎక్కువ ఉన్నా కూడా మీరు వాకింగ్ చేయడం వల్ల మీకు తప్పకుండా ఫలితం ఉంటుంది. భోజనం కొంచెం కంట్రోల్లో పెట్టుకుని రోజు ఒక 20 నిమిషాలు అరగంట నడవండి, బాగా మంచి వ్యాయామం అది. ఇప్పుడు ఎండాకాలంలో మీకు చుట్టుపక్కల ఏదైనా చెరువులు బావులు ఉంటే మీరు స్విమ్మింగ్ కూడా చేయొచ్చు. ఓకే డాక్టర్ గారు, నెక్స్ట్ కాలర్ ఫోన్ లైన్ లో సిద్ధంగా ఉన్నారు. హలో, హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నాను సార్. మీ పేరండి? నా పేరు మాధవిలత మేడం. ఓకే మాధవిలత గారు, డాక్టర్ గారు ఉన్నారు, మాట్లాడండి. హలో, నమస్తే అండి, చెప్పండి. నమస్తే సార్. సార్, నా హైట్ 5'2" ఉంది, కానీ నా వెయిట్ వచ్చి 80 కేజీస్ వరకు ఉంది. కానీ నాకు డాక్టర్స్ చెప్పారు నాకు వైటమిన్ డి, B12 అన్ని అన్ని వైటమిన్స్ డెఫిషియన్సీ ఉంది అని అంటున్నారు. నేనేం చేయగలను సార్? మీరు హైదరాబాద్ ఉన్నారు కదా? అవును సార్. సార్, ఇంతకుముందు కాలర్కు చెప్పినట్టే మీరు శారీరక శ్రమ ఒకటి చెక్ చేసుకోండి. మీరు హౌస్ వైఫ్ అంటే బాడీ ఎక్సర్సైజ్ ఉంటుందా లేదా ఒకసారి గమనించండి. మీరు మామూలుగా అంటే హౌస్ వైఫ్ అండి, ఏదైనా ఉద్యోగం చేస్తారా? ఇంతకుముందు ఉద్యోగం చేసేదాన్ని, కానీ ఇప్పుడు మానేశాను సార్ హౌస్ వైఫ్. హౌస్ వైఫ్ ఉద్యోగం మానేశారా, లేకపోతే వేరే ఉద్యోగం?
ఇంతకుముందు జాబ్ ఇప్పుడు ఇంట్లో ఉన్నారు. రైట్ రైట్ మానేసి ఇప్పుడు ఇంట్లోనే ఉంటున్నాను. సరే సరే, అయితే మీరు కొంచెం టైం కేటాయించాలి మీ ఆరోగ్యం కొరకి, మీ బరువు తగ్గించడానికి. ముందుగా ఇప్పుడు మామూలుగా మనం ఏదైనా పని చేస్తున్నప్పుడు ఒక కొలతగా మనం లంచ్ బాక్స్ తీసుకెళ్తాం కదా, అట్లాగే మనం ఇంట్లో ఉంటే కూడా ఒక కొలత పెట్టుకొని తినడం వల్ల ఫస్ట్ 50% మీకు వెయిట్ గెయినింగ్ అని తగ్గిపోతుంది. దాంట్లో మాంసకృతులు, మళ్ళీ పిండి పదార్థాలు, మళ్ళీ ఈ షుగర్తో సంబంధమైన అలాంటి క్యాలరీస్ ఎక్కువగా వచ్చే వాటిని కొంచెం తగ్గించండి. కూరగాయలు మళ్ళీ పండ్లు ఎక్కువగా ఉండేటట్టు చూసుకోండి. ఏది ఏ కర్రీస్ చేసుకున్నా కూడా కొంచెం పలుసగా ఉండేలాగా చూసుకోవాలి. తప్పకుండా ఒక అరగంట నుంచి గంట వ్యాయామం చేసే ప్రయత్నం చేసుకోండి. అలాగే మీకు మందులు వచ్చేసరికి మీకు హలో కాల్ కట్ అయిపోయింది డాక్టర్ గారు. మందులు వచ్చేసరికి జవరిష జాలనూస్, మాజినే దబిదిలబడదు, ఇత్రిఫల షాయత్ర ఇలాంటి మెడిసిన్స్ మీరు వాడుకోవచ్చు. ఓకే డాక్టర్ గారు. నెక్స్ట్ కాలర్ ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. హలో హలో నమస్తే అండి, మీ పేరు, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? బెంగళూరు నుంచి. మీ పేరండి? హరీష్ మేడం. హరీష్ గారు చెప్పండి, మీ సమస్య ఏంటో. డాక్టర్ గారు ఉన్నారు. నాకు ఈ ఈపులో చాలా నొస్తుంది మేడం. నేను ఇంతకు ముందు డ్రింక్స్ తీసుకుంటా ఉంటే. చెప్పండి, వినిపిస్తుంది డాక్టర్ గారు, వింటున్నారు. డ్రింక్స్ తీసుకుంటా అంటే మేడం, ఇప్పుడు వదిలేసినాను. నా ఎన్నో చాలా నొప్పి వేస్తుంది మేడం. ఒక తూన్లో ఇట్లా కదిలిస్తున్న కాదు, చాలా పెయిన్ వస్తుంది సార్. మీరు ఎంత సార్ వయసు మీది? మాది 45 ఇయర్స్ సార్. 45 ఇయర్స్. ఏం వృత్తి చేస్తారు, ఏం పని అన్నారు? ప్రెస్, ప్రింటింగ్ ప్రెస్ సార్. అచ్చా అచ్చా, చాలా నిల్చునే పని కదా. అవును సార్. నిల్చొని ఒక ముందుకు వంగుతారు. ముందుకు వంగేలేం లేదు సార్, నిల్చుకొని ఉంటాను సార్. పుట్ట నడుము సైజ్ ఎంత మీది? వీపు నొప్పి ఉంది బాగా. వీపు నొప్పి ఉందా సార్? ఈ మెడక నుంచి కింద చాలా పెయిన్ వస్తుంది సార్. బెంగళూరులో మీకు యునానీ మెడిసిన్స్ అమ్మే షాప్ ఉంది తెలుసా మీకు? బెంగళూరు సిటీలో టౌన్ లో యునానీ మందులు అమ్మే షాపులు ఉంటాయి. దాంట్లో మాజినే సురంజాన్ అని చెప్పేసి ఒక మెడిసిన్ ఉంటుంది. మాజినే సురంజాన్, అది మీరు ఉదయం ఒక స్పూను సాయంత్రం ఒక స్పూను వాడుకోండి. తర్వాత ఇప్పుడు కలబంద రసము ప్లస్ త్రిఫల కలిసి అమ్ముతున్నారు, అలోవేరా త్రిఫల అంటాం దాన్ని. త్రిఫల ఈ రెండు కలిపిన జ్యూస్ ని నైట్ టైం ఒక 20 ml, ఉదయం ఒక 20 ml పరిగెట్టిన రాత్రి పడుకున్నప్పుడు ఒకసారి తాగండి, రెండు సార్లు తాగండి. కొంచెం ఫిజియోథెరపీ లాంటిది అంటే శరీరంకి సరిపోయే ఒక మసాజ్ లాంటిది ఒకటి చేయించుకోండి. లేదంటే మీరు కొన్ని ఆయిల్స్ ఉంటాయి, ఉదాహరణకి రోగనే బాబునా అని చెప్పి ఒకటి దొరుకుతుంది. ఆ రోగనే బాబునా ఒక 50 ml తీసుకోండి. హలో, 50 ml తీసుకొని దానికి ఒక 100 ml నువ్వుల నూనెలో కలిపేసి రోజు బోర్లా పడుకొని వీపు భాగమంతా కింది భాగం నుంచి పై మెడ దాకా బాగా రాయించుకోవడం వల్ల మీకు ఆ నొప్పి తప్పకుండా తగ్గిపోతుందండి. ఓకే డాక్టర్ గారు. నెక్స్ట్ కాలర్ ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. హలో 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 నమస్తే అండి, మీ పేరు, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? నా పేరు రఫీ, నేను నిజామాబాద్ నుంచి మాట్లాడుతున్నాను. ఓకే రఫీ గారు, చెప్పండి, మీ సమస్య ఏంటో. డాక్టర్ గారు ఉన్నారు. మేడం, నాకు 4 సంవత్సరం కింద బ్యాక్ పెయిన్ అయింది, అందువల్ల నేను డాక్టర్ దగ్గర పోయి ఎక్స్రే అవి తీశాను. తీస్తే ఆయన చెప్పారు డిస్క్ లో ప్రాబ్లం వచ్చింది అని చెప్పారు. అయితే దాని తర్వాత మెడిసిన్స్ ఇచ్చారు, దాని తర్వాత తక్క కాకపోతే మళ్ళా రండి అన్నారు. అచ్చి పోయినా, మళ్ళా పోయిన తర్వాత మళ్ళా MRI తీశారు. తీస్తే నా డిస్క్ లో L3, L4, L5 లో ప్రాబ్లం ఉంది అని చెప్పారు. మళ్ళా దాంట్లో L4, L5 లో డిస్క్ 3 mm అయిపోయింది అని చెప్పారు. అందువలన నేను నడుస్తలేను, నేను బెడ్ లో ఉన్నాను. అయితే దానికోసం ఏం చేయాలని డాక్టర్ సార్. మీది మీది బరువు ఎంత అండి రఫీ గారు? వెయిట్ ఎంత కేజీ సార్? హైట్ ఎంత ఉన్నారు? హైట్ 6.2 సార్. 6.2, 90 kgs. మంచి హైట్, మంచి వెయిట్, రెండు బాగున్నాయి. మీరు మాంసం బాగా తింటారండి? ఇప్పుడు ఈ సమస్యలు వచ్చాక మానేశారు? 4 సంవత్సరం నుంచి ఉంది సార్. అయితే 3 సంవత్సరం మంచిగానే పెయిన్ ఉన్నా కూడా నేను మంచి పని చేసుకుంటున్నాను. ఇప్పుడు 1 సంవత్సరం నుంచి పని కూడా బంద్ అయిపోయింది.
సరే, ఇప్పుడు మీకు బహుశా సర్జికల్ అడ్వైజ్ ఇచ్చుంటారు మీ ఆర్థోపెడిక్ డాక్టర్స్, అంతేనా? అందరూ సర్జరీ అని చెప్పారు. ఒక పని చేయండి, మీరు ఇప్పుడు యునాని మెడిసిన్స్ లో ఒక 3 నెలల నుంచి ఒక 6 నెలల దాకా వాడి చూడండి. ఉదాహరణకి మాజినే సురంజాను, మాజినే జోగ్రాజ్ గుగ్గుల్ వింటున్నారా? కట్టేవింది, కాల్ కట్టైపోయింది. సరే, అది ఇవి ప్లస్ అలాగే కొంచెం బరువు పెరగకుండా ప్రయత్నం చేయండి. ఆహారంలో మార్పులు తీసుకోండి, ఫిజియోథెరపీ చేయించండి, దాన్ని యునాని సిస్టంలో రెజిమెంటల్ థెరపీ అంటాము, అది వాడుకోవచ్చు మీరు. దానివల్ల మీకు తప్పకుండా గుణం ఉంటుంది. చిన్న చిన్న వ్యాయామాలు, ఆ ఎముకకు సంబంధించిన వ్యాయామాలను చేయడం వల్ల, ఆహార నియమాలు పాటించడం వల్ల, మామూలు వాకింగ్ చేయడం వల్ల తప్పకుండా మీకు అది ఉంటుంది. సర్జరీ దాకా పోవాల్సిన అవసరం ఉండకపోవచ్చు అని నేను ఆశిస్తున్నాను. ఓకే డాక్టర్ గారు, నెక్స్ట్ కలర్ ఫోన్ లైన్ లో సిద్ధంగా ఉన్నారు. హలో. హలో మేడం, నమస్కారం. మేడం నమస్తే అండి, మీ పేరు, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? ఓకే సునీత గారు, చెప్పండి మీ సమస్య ఏంటో. డాక్టర్ గారు ఉన్నారు. నమస్తే అండి. పొట్ట చాలా పొట్ట చాలా అచ్చా అచ్చా పర్లేదు అండి. అయితే ఇప్పుడు ప్రతి మనిషి శరీరంలో ప్రతి భాగాన్ని తగ్గించడానికి అంటూ కొన్ని వ్యాయామాలు ఉంటాయి. అది మీరు మీకు దగ్గరలో ఉన్న ఏదన్నా ఫిజికల్ ట్రైనర్ కానీ అట్లా ఉంటే అక్కడ సలహా తీసుకోవచ్చు. హలో, అవును, ఓకే. కూల్ డ్రింక్స్ కూడా మా వాడకండి. చక్కెరు కలిపిన పదార్థాలు ఇప్పుడు సమ్మర్ కాబట్టి టకామని 3-4 చెంచాలు షుగర్ వేసుకొని జ్యూసెస్ తాగుతుంటారు. అవి కానీ లేదంటే జంక్ ఫుడ్ కానీ ఇవన్నీ సాధారణంగా ఉంటాయి అలవాట్లు, ఇవి అవి తగ్గించుకోండి. అయితే పొట్టకు ప్రత్యేకంగా కొన్ని చిన్న చిన్న వ్యాయామాలు ఉంటాయి, అవి చేసుకోవచ్చు. మొత్తం బాడీ యొక్క బరువు తగ్గడానికంటూ ముందు ఈ సమ్మర్లో మనకు ఎట్లాగైతే నీటి పదార్థాలు, నీటి వాడకం ఎట్లాగా ఎక్కువ ఉంటుందో అలాగే మన పళ్ళు కానీ మన జావాలు కానీ అవి వాడుకోవచ్చండి. మీరు మీకు మామూలు శరీరం బరువు తగ్గడానికి ఇంతకుముందు మనం చెప్పినట్టే కొన్ని కాంపౌండ్ మెడిసిన్స్ ఉంటాయి. మీరు దగ్గరలో ఉన్న యునాని డిస్పెన్సరీని సంప్రదిస్తే మీకు తప్పకుండా అక్కడ కాంటాక్ట్లో ఉంటే మీకు వనస్థలి, మీరు అన్నది రామోజీ ఫిల్మ్ సిటీ అనుకుంటా, దానికి వనస్థలిపురం దగ్గర ఒక గవర్నమెంట్ హాస్పిటల్ ఉంది, డిస్పెన్సరీ ఉంది, అక్కడ మీరు కాంటాక్ట్లో ఉండి వాడుకోవచ్చు. తప్పకుండా మీకు ఆ పొట్ట సైజ్కు తగ్గుతుంది. ఇది పూర్తిగా సైజ్ తగ్గడానికి మీరు కొన్ని యోగా సిస్టమ్ కానీ లేకుంటే వ్యాయామం చేయడం వల్ల మీకు ఆ సైజ్ తగ్గుతుంది. ఓకే డాక్టర్ గారు, ఆరోగ్య దర్శిని కార్యక్రమంలో ఇప్పుడు ఒక చిన్న విరామం తీసుకుందాం. సంప్రదాయ కళారూపాలను సదా స్వాగతించి దూరదర్శన్ యాదగి తెలుగింటి రసజ్ఞులైన ప్రేక్షకులకు అందిస్తోన్న మనోజ్ఞ కార్యక్రమం నాట్య రవళి.
ఆరోగ్య దర్శిని కార్యక్రమానికి తిరిగి స్వాగతం. నెక్స్ట్ కాలర్ ఫోన్ లైన్ లో సిద్ధంగా ఉన్నారు. హలో. హలో, నమస్తే అండి. మీ పేరు, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? ఓకే అండి, సుందరి గారు చెప్పండి. డాక్టర్ గారు ఉన్నారు, మీ సమస్య ఏంటో. నాకు వెయిట్ మోకాళ్ళు బాగా ఎక్కువగా ఉన్నాయండి. మీరు మోకాళ్ళు ఎప్పుడు, తర్వాత ఈ జాయింట్ బైన్స్ అవి ఎక్కువ ఉన్నాయి, శరీరమండలం ఇవన్నీ కూడా ఎప్పుడుగా ఉన్నాయి. నేనేమో 5 1/2 అనుకుంటా అండి. 75 కేజీ వెయిట్ 77 ఉన్నాను. మెడిసిన్స్ వాడుతున్నారమ్మా మీరు? అండి, మెడిసిన్స్ అంటే క్యాల్షియం మామూలుగా ఎప్పుడైనా ఆఫర్ అయితే పెయిన్ కిల్లర్ వేసుకుంటున్నాను. మెట్లు ఎక్కిన సెకండ్ ఫ్లోర్ లో ఉంటున్నారు ఇక్కడ మా అమ్మాయి వాళ్ళు, వాళ్ళ దగ్గర ఉంటున్నాను నేను. వయసు 62 62 సంవత్సరాలు అండి నాకు. మోకాలు ఎప్పుడు అప్పుడంటే 5 ఇయర్స్ నుంచి నాకు జాయింట్ పెయిన్స్ ఉన్నాయి. వాళ్ళ నుంచి మందులు వాడుతున్నాను నడవలేకపోతున్నారు కాబట్టి కూర్చొని చేసే వ్యాయామాలు కొన్ని ఉంటాయి, చేయొచ్చు. మీరు దగ్గరలో ఎవరైనా యోగా మాస్టర్ అంటే అవి కొన్ని నేర్చుకోండి. అట్లాగే ఇప్పుడు మన యునాని సిస్టమ్ ప్రకారము ఆహారంలోని కొన్ని మార్పులు చేసుకోవాల్సిందే మీరు. దాంట్లో ఖచ్చితంగా మీరు ఆహారంలో మార్పులు చేసుకుంటూ బాగా నమలడం వల్ల కూడా కొంచెం మీకు బరువు తగ్గే అవకాశం ఉంటుంది. ఎందుకంటే అది నమలడం వల్ల మనకు నోట్లో ఉన్న ఎంజైమ్స్ బాగా కలిసిపోయి పదార్థం పలచన అయిపోయి కడుపు నిండట్టు ఫీలింగ్ వస్తుంది. దానివల్ల మన ఘన పదార్థం యొక్క క్వాంటిటీ ఎక్కువ తీసుకోము. ఆ ఘన పదార్థం ఎక్కువ తీసుకోకపోవడం వల్ల బరువు పెరగకపోయే అవకాశం ఉంటుంది అన్నమాట. అదొకటి, మనము తినేటప్పుడు కూడా ఇంట్లో ఉన్న వాళ్ళు అందరూ కూడా, అంటే మీరే కాకుండా మిగతా వాళ్ళు కూడా, ఆ టీవీలు చూస్తూ తినడం, ఫోన్లు చేస్తూ తినడం అన్ని కొద్ది తగ్గించుకోవాలి. ఆ రెండు మూలంగా చాలా మంది ఈ మధ్య అసలు ఎంత తింటున్నాము ఏం తింటున్నాము అనే విషయాన్ని గమనించకుండా వాళ్ళు పక్కకు పెద్ద రెడీమేడ్ ఫుడ్ పెట్టేసుకొని అది దాని నియంత్రణ లేకుండా తినడం వల్ల సమస్య వస్తుంది. అయితే దీంట్లో యునాని సిస్టమ్ దగ్గరకు వచ్చేసరికి మీకు మంచి మెడిసిన్స్ ఉన్నాయమ్మా. మీరు హైదరాబాద్లో ఉంటున్నారు కాబట్టి మీకు దగ్గరలో ఎక్కడ యునాని డిస్పెన్సరీ కానీ డాక్టర్ కానీ మీకు అందుబాటులో అంటే మీరు వాడచ్చు. ఉదాహరణకి మీకు దగ్గరలో మీకు టాబ్లెట్ చెప్తాను, రాసుకుంటే మీరు వాడుకోవచ్చు. చెప్పమంటారా? జోగ్రాజ్ గుగ్గుల్ అని ఉంటుందండి, జోగ్రాజ్ గుగ్గుల్ అని చెప్పేసి ఉదయం 2 సాయంత్రం 2 వాడుకోండి. అట్లాగే అలోవేరా త్రిఫల జ్యూస్ దొరుకుతుంది, అది 40 ml పొద్దున 20 ml సాయంత్రం 20 ml తాగొచ్చు. మాజునే సురంజన్ అని చెప్పేసి ఒక మెడిసిన్ ఉంటుంది, ఉదయం 1 స్పూన్ సాయంత్రం 1 స్పూన్ భోజనం తర్వాత వాడుకోండి. అలాగే పులుపు పదార్థాలు, ఫ్రై ఫుడ్ లాంటివి తగ్గించుకోండి, సరిపోతుంది. ఓకే డాక్టర్ గారు. నెక్స్ట్ కలర్ ఫోన్ లైన్ లో సిద్ధంగా ఉన్నారు. హలో హలో హలో, నమస్తే అండి. మీ పేరు, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? టీవీ చూస్తూ మాట్లాడొద్దండి, టీవీ వాల్యూమ్ మ్యూట్ లో పెట్టండి. ఓకే సౌజన్య గారు, టీవీ వాల్యూమ్ తగ్గించి మాట్లాడాలి, లేదంటే మీరు చెప్పేది మాకు వినిపించదు. డాక్టర్ గారు ఉన్నారు, మాట్లాడండి. నమస్తే. హలో, గుడ్ ఆఫ్టర్నూన్ అంకుల్. నమస్తే. సౌజన్య గారు చెప్పండి, మీ సమస్య ఏంటో. డాక్టర్ గారు ఉన్నారు. ఒబేసిటీ కేసు అయితే చెప్పు, లేకపోతే వినేసే అంతే. సరే, అది రీసెంట్ గా చెప్పండి. నేను డాడీకి కొంచెం ఒబేసిటీ ప్రాబ్లం ఉంది, 2-3 డేస్ నుంచి కూడా కొంచెం సఫర్ అవుతున్నారు. సౌజన్య గారు, టీవీ వాల్యూమ్ తగ్గించాలండి. ఎక్కువ అవడం వల్ల కూడా కొంచెం నైట్ లో నిద్ర ఉండట్లేదు. దానికి ఉదయం పూట మాజినే సురంజన్ ఒక 5 గ్రామ్స్, సాయంత్రం పూట 5 గ్రామ్స్ తీర్మని చెప్పమ్మా. అట్లాగే సూరకాయలు ఇలాంటి తీగ చెట్టు కూరగాయలు ఉంటాయి కదా, వాటి వాడకం కొద్దిగా ఎక్కువ చేయాలి. పప్పు వగర తగ్గించాలి, రాత్రి లేట్గా తినకూడదు అని చెప్పాలి మీ నాన్నగారికి. ఓకే డాక్టర్ గారు. నెక్స్ట్ కలర్ ఫోన్లలో సిద్ధంగా ఉన్నారు. హలో
హలో నమస్తే అండి, మీ పేరు ఎక్కడ నుంచి కాల్ చేస్తున్నారు? నమస్కారం మేడం, నా పేరు తిమ్మన్న, నేను మహబూబ్ నగర్ నుంచి మాట్లాడుతున్నాను. ఓకే తిమ్మన్న గారు, చెప్పండి మీ సమస్య ఏంటో. డాక్టర్ గారు ఉన్నారు మేడం. యాక్చువల్ గా నా హైట్ వచ్చేసి 5.169 సెంటీమీటర్స్. హలో చెప్పండి, వినిపిస్తుంది? హలో చెప్పండి తిమ్మన్న గారు, వినిపిస్తుంది? మేడం నాకు వన్ సైడ్ పెయిన్ వస్తుంది మేడం. యాక్చువల్ గా 99 కేజీస్ ఉండే నేను, అయితే వెయిట్ లాస్ అయ్యాను, 77 కేజీస్ కి వచ్చాను. కాకపోతే వన్ సైడ్ పెయిన్ వస్తుంది మేడం, లెఫ్ట్ సైడ్ బ్యాక్ సైడ్ లకు. అంటే దానికి ఏమన్నా పరిష్కారం చెప్తారా? మీరు ఎట్లా బరువు ఎట్లా తగ్గారు? 30 కిలోలు సార్ నేను 99 కేజీస్ ఉండే. న్యూట్రిషన్ హెర్బల్ లైఫ్ అనేది న్యూట్రిషన్ తీసుకుంటాను సార్. న్యూట్రిషన్ తీసుకుంటే డైలీ 90 నిమిషాలు అరబిక్ ఎక్సర్సైజ్ చేస్తాను నేను. ఏరోబిక్ ఎక్సర్సైజ్ 90 నిమిషాలు రోజు క్రమం తప్పకుండా చేస్తూ ఒక దాదాపు 22-23 కేజీలు తగ్గాను సార్. బాగుంది. ఇప్పుడు రీసెంట్ గా 77 కేజీకి వచ్చిన తర్వాత ఒక సైడ్ కు కొంచెం పెయిన్ వస్తున్నట్టు. అంటే కూర్చున్నప్పుడు ఆ పొజిషన్ లో కూర్చోలే పరిస్థితిలో సపోర్ట్ తీసుకోవాల్సి వస్తుంది. సో అది ఎందుకు వస్తుంది అనే డౌట్. ఎక్కడ ఎక్కడ నొప్పి ప్రారంభం అవుతుంది, ఎక్కడ దాకా ఉంటుంది అది? అంటే లెఫ్ట్ సార్, మన ఇప్పుడు ఈ కంకా భాగం కింద నుంచి, అంటే అది ఎక్కువసేపు ఉండట్లేదు, జస్ట్ మనకేదో పట్టుకున్నట్టు, నరం పట్టుకున్నట్టు అనిపిస్తుంది కదా, అట్లా అనిపిస్తుంది అనమాట. నేను చెప్తాను, మంది రాసుకుంటారా? చెప్పండి సార్. మాజునే ఆసాబి అని ఒకటి ఉంటుంది, మాజునే ఆసాబి. ఓకే, అదొకటి తీసుకోండి. జోగ్రాజ్ గుగ్గుల్ అని చెప్పేసి ఉంటాయి, అవి ఉదయం 2, సాయంత్రం 2 మాతాలు. ఈ ఫస్ట్ చెప్పిందేమో అది హల్వా, అది లేహ్యం ఉంటుంది. అది ఉదయం 1-5 గ్రామ్స్, సాయంత్రం 1-5 గ్రామ్స్ భోజనం తర్వాత తీసుకోండి. తీసుకొని ఎరబిక్ ఎక్సర్సైజ్ చేయొచ్చు. దానికి సైంటిఫిక్ గా మంచి ట్రైనర్ దగ్గర అయితే ఏం కాదు, అది కమర్షియల్ గా ఉండేవాళ్ళు, వాడికి సగం ఎక్స్పీరియన్స్ ఉండి చెప్పడం వల్ల, మరి అది అంటే రాంగ్ పొజిషన్ లో బాడీని వంచడం వల్ల కూడా ఒక్కోసారి వెన్నెముకల్లో సమస్యలు వచ్చేసి మీరు అన్నట్టు ప్రాబ్లం వస్తుంది అది. అందుకని మీరు దాన్ని చేయొచ్చు, లేకపోతే యోగా ప్రాక్టీస్ చేసుకోవచ్చు. సింపుల్ గా మీరు ఈత వచ్చింటే ఈత కూడా చేయొచ్చు. బాడీకి అది మసాజ్ కూడా రాయించుకోండి, దానివల్ల కూడా మీకు ఉపశమనం తప్పకుండా ఉంటుంది. ఓకే డాక్టర్ గారు, నెక్స్ట్ కలర్ ఫోన్లలో సిద్ధంగా ఉన్నారు. హలో నమస్తే అండి, మీ పేరు ఎక్కడ నుంచి కాల్ చేస్తున్నారు? హలో చెప్పండి, వినిపిస్తుంది? మీ పేరు ఎక్కడ నుంచి కాల్ చేస్తున్నారు? మీ పేరండి? పద్మజ. పద్మజ గారు చెప్పండి మీ సమస్య ఏంటో. డాక్టర్ గారు ఉన్నారు. పద్మజ. ఓకే అండి, చెప్పండి మీ సమస్య ఏంటో. డాక్టర్ గారు ఉన్నారు. 35. చెప్పండి. హైట్ వచ్చి 4'8". నాకు హ్యాండ్స్ నడుము ఫీట్ దగ్గర ఎక్కువ ఉంటది అని. మళ్ళీ ఒకసారి చెప్పండి అమ్మా, ఏంటది? పద్మజ గారు మళ్ళీ ఒకసారి. హ్యాండ్స్ దగ్గర లావ్ కొంచెం లావ్ ఎక్కువ. హ్యాండ్స్ నడుము దగ్గర లావ్ ఎక్కువగా ఉంటుంది. అచ్చా, సరే సరే సరే. మీరు మీరు ఇంట్లోనే ఉంటారమ్మా, ఏదైనా పని చేస్తారా? ఇంటి దగ్గర ఉంటారా? సరే సరే. అయితే మీరు ఏమా, హలో ఏమంటున్నారు? ఏం లేదు డాక్టర్ గారు, ఇంటి దగ్గరే ఉంటాను. సరే సరే. సో మీకు ఇప్పుడు చాలా కాలం నుంచి ఉందా ఈ సమస్య? పద్మజ గారు ఓకే అండి, మీ సమస్యకు పరిష్కారం చెప్తున్నారు. డాక్టర్ గారు వినండి. హలో పద్మజ గారు, సరే మీరు ఏం చేయడమ్మా, మీరు ఇంకా బరువు పెరగకుండా చూసుకోండి. ఈ మాంసకృతులు కానీ నూనె పదార్థాలు కానీ తగ్గించుకుంటూ ఉదయం పూట కొద్దిసేపు, సాయంత్రం పూట కొద్దిసేపు ఒక 20 నిమిషాలు 1/2 గంట వ్యాయామం చేసేసి మధ్యాహ్నం పూట వాడుకోవచ్చు. ఇత్రిఫలేష్ కష్టీజీ అని ఒకటి ఉంటుంది మందు, ఇత్రిఫలేష్ కష్టీజీని, మాజునే సురంజాని, ఈ రెండు మందులు ఉదయం సాయంత్రం వాడుకోవచ్చు మీరు. డాక్టర్ గారు, అధిక బరువుని ఏ వయసులో ఉన్న వాళ్ళు మనం ఎక్కువగా గమనించవచ్చు? అయితే ఇది ఇప్పుడు యూనివర్సల్గా ఉన్న సమస్య అమ్మా. ఇది ఇప్పుడు ఇంతకుముందులాగా కేవలం పట్టణాలలో ఆఫీస్ గోర్స్లో సిట్టింగ్ జాబ్ చేసే వాళ్ళనే కనబడేది. ఇప్పుడు రకరకాల అంటే ఈ వాతావరణంలో పరిస్థితుల్లో మార్పు రావడం వల్ల అన్ని వయసుల్లో కూడా ఎక్కువగా కనిపిస్తుంది. డాక్టర్ గారు కాల్ తీసుకుందాం, కాల్ తర్వాత కంటిన్యూ చేద్దాం. నెక్స్ట్ కలర్ ఫోన్లలో సిద్ధంగా ఉన్నారు. హలో హలో నమస్తే అండి, మీ పేరు ఎక్కడ నుంచి కాల్ చేస్తున్నారు?
ఓకే చంద్ర గారు చెప్పండి మీ సమస్య ఏంటో డాక్టర్ గారు ఉన్నారు. నా హైట్ వచ్చేసి 165 అండి. చెప్పండి వినిపిస్తుంది. 165 రేట్ వచ్చేసి 80 కేజీస్ ఉన్నాను అండి. వెయిట్ తగ్గాం తగ్గాలనుకుంటున్నాను. ఏం చేయమంటారు? మీరు ఉద్యోగం చేస్తున్నారా చదువుతున్నారా? చదువుతున్నాను సార్. అచ్చా, అయితే మీరు రోజు ఒక మామూలుగా అయితే బరువు తగ్గడానికి ఇంతకుముందు అందరికి చెప్తున్నా, మీరు ఆ ప్రోగ్రామ్ చూస్తుండే ఉండొచ్చు. అలాగే ఆహారంలో కొంచెం కంట్రోల్ చేస్తూ రోజు ఒక అరగంటనో గంట సేపు ఒక మంచి వాలీబాల్ కానీ షటిల్ కానీ ఆడుకోండి, మీకు సమస్య సగం తగ్గిపోతుంది. తర్వాత మందుల దగ్గరకు వచ్చేసరికి మాజినే సురంజన్ అని చెప్పేసి ఉంటుంది, మాజినే జోగరాజ్ ఉంటుంది. ఈ రెండు మాత్రలు వాడుకోవడం వల్ల మీకు బరువు తగ్గే అవకాశం తప్పకుండా ఉంది. ఓకే డాక్టర్ గారు, నెక్స్ట్ కాలర్ ఫోన్లలో సిద్ధంగా ఉన్నారు. హలో, హలో, నమస్తే అండి. మీ పేరు, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? రాణి. ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారమ్మా? రాణి. రాణి. ఓకే రాణి గారు చెప్పండి మీ సమస్య ఏంటో డాక్టర్ గారు ఉన్నారు. మాకు తల నొప్పులు, మోకాళ్ళ నొప్పులు, బరువు బాగా బరువు. రాణి గారు టీవీ చూస్తూ మాట్లాడద్దండి, మీరు చెప్పేది మాకు వినిపించదు. డాక్టర్ గారు ఉన్నారు చెప్పండి మీ సమస్య ఏంటో పూర్తిగా. మొక్కళ్ళ నొప్పులు, మొత్తం బరువు బాగున్నా, అన్ని అన్ని నొప్పులే నాకు. చాలా కష్టపడుతున్నావు మరి, చాలా కష్టపడుతున్నావు నొప్పులతోటి. చూడమ్మా, ఇప్పుడు ఈ ఎందుకు వచ్చినాయంటావు నొప్పులు మరి? ఏమో, ఇప్పుడు 10 సంవత్సరాల నుంచి బాధపడుతున్నా నేను. మళ్ళీ బరువు రేటు బాగున్నా నేను, ఎవరు మొక్కలు అయితే మర్చుకొని కుర్చీలో కూర్చున్నాడు అయితే. అదే అదే ఇప్పుడు అందుకని ఇంకా నొప్పులు పెరగకుండా ఉండడానికని తగ్గడానికని చిన్న మార్పులు చేసుకుంటావు మరి. ఫస్ట్ కొంచెం భోజనం తగ్గించుకోమ్మా. మాంసం సండే సండే తింటావా లేకపోతే ఎప్పుడో ఒకసారి తింటావా? అసలు పప్పు దినుసులు, మళ్ళీ ఆయిల్, ఫ్రైలు ఇవన్నీ కొంచెం తగ్గించుకుంటావా మరి? అవి కొంచెం తగ్గించుకోమ్మా. రాత్రి లేట్ గా తినమాకు, తినగానే పడుకోమాకు. మధ్యాహ్నం భోజనం చేయగానే కొంచెం పడుకునే అలవాటు ఉంటే తగ్గించుకోది. నీళ్లు భోజనం చేసేటప్పుడు బాగా నమిలి తినడం అలవాటు చేసుకో. అలాగే ఈ కూరగాయల శాతం పెంచేసేసి ఈ పప్పులు, నూనె, ఉప్పు ఇవి తగ్గించుకో. పులుసు పదార్థాలు, ముఖ్యంగా చింతపండుకు సంబంధించిన పదార్థాలు కూడా తగ్గించుకోవడం వల్ల నీకు సమస్య దూరం అవుతుందమ్మా. ఓకే డాక్టర్ గారు, నెక్స్ట్ కాలర్ ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. హలో, హలో, నమస్తే అండి. మీ పేరు, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? హలో, హలో, చెప్పండి మీ పేరు. హలో, వినిపిస్తుందమ్మా చెప్పండి మీ పేరు. హలో, వినిపిస్తుంది చెప్పండి మీ సమస్య. లక్ష్మిశ్రీ, లక్ష్మి అండి, హైదరాబాద్ నుండి చేస్తున్నాను. ఓకే లక్ష్మి గారు చెప్పండి, డాక్టర్ గారు ఉన్నారు, మీ సమస్య. పొట్ట భాగం ఒకటి ఎత్తుగా ఉందండి, వెయిట్ వచ్చేసి 65, నా ఏజీ 42 అండి. అయితే వెయిట్ ఎంత ఉంది? 42. వెయిట్ 65 అండి. ఓకే అమ్మా, అయితే ఈ పొట్టకు సంబంధించింది దానికి ప్రత్యేకమైన చికిత్స అంటే, మామూలుగా మొత్తం శరీరం యొక్క బరువు తగ్గడానికంటూ ఉంటుంది, పొట్ట మాత్రం తగ్గడానికి వ్యాయామం మంచి పని అమ్మా. దానికి చిన్న చిన్న ఎక్సర్సైజ్లు ఉంటాయి, అది మీరు ఎవరైనా దగ్గరలో తెలిసా మంచి బాగా ట్రైనింగ్ వచ్చిన అతను ఉంటే అతను అడిగి తెలుసుకోండి, యోగా ప్రాక్టీస్ చేసుకోండి. అలాగే మీరు కొంచెం స్పీడ్గా నడవడం కూడా ప్రాక్టీస్ చేసుకోవచ్చు అమ్మా. మళ్ళీ ఇంకోటి మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, రాత్రి లేట్గా భోజనం చేసి ఎంబడి పడుకోవద్దు, కనీసం ఒక 2-3 గంటల తేడా ఉండాలి. సరేనా? ఓకే డాక్టర్ గారు, నెక్స్ట్ కాలర్ ఫోన్లలో సిద్ధంగా ఉన్నారు. హలో, హలో, హలో మేడం, నమస్తే అండి. మీ పేరు, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? ఓకే ఓకే, టీవీ చూస్తూ మాట్లాడకండి, చెప్పండి మీ సమస్య ఏంటో డాక్టర్ గారు ఉన్నారు. ఓకే టీవీ వాల్యూమ్ పూర్తిగా తగ్గించాలి. ఓకే ఓకే, టీవీ వాల్యూమ్ తగ్గించి మాట్లాడండి. ఇదేంటే మీరు చెప్పేది మాకు వినిపించదు. టీవీ వాల్యూమ్ తగ్గించాలి, తగ్గించిన తర్వాత మీ సమస్య ఏంటో చెప్పండి డాక్టర్ గారు ఉన్నారు. సరే చెప్పండి చెప్పండి. ఏం ప్రాబ్లం అది? గుండె నొప్పి వస్తుంది సార్, నాది యాంజియోగ్రామ్ చేస్తే ఏం లేదు అని చెప్పారు. మళ్ళీ ఇప్పుడు నొప్పి వస్తుంది సార్, ఎడక భాగం వస్తుంది, ముందు భాగం వస్తుంది. అచ్చా అచ్చా, యాంజియోగ్రామ్ చేసినప్పుడు ఏం తేలింది? సార్ యాంజియోగ్రామ్ చేస్తే ఇప్పుడు అలా ఏం లేదు, నార్మల్, నువ్వు మందు 8 మందులు రాస్తావు అంటే తాగట్లేదు అని చెప్పాడు సార్. అచ్చా అచ్చా, అది ఎడక జైలు వస్తుంది, ఎడక భాగం వస్తుంది సార్.
సరే మీరు ఒకటి మీ పేరేమన్నారు? అంజలి గారు, ఒకటి ఇప్పుడు హృద్రోగ నిపుణులతో మీరు సలహా తీసుకుంటూ ఉండండి అట్లా మళ్ళీ ఒకటి రెండు సార్లు. తర్వాత ఇప్పుడు బాడీలో కొలెస్ట్రాల్ లెవెల్ ఎంతుంది చూసుకున్నారా? కొవ్వు శాతం ఎంతుందో పరీక్ష చేయించారా? అయితే దాన్ని మీరు నియంత్రించుకుంటూ తర్వాత ఏం చేయాలంటే మీరు ఈ గ్యాస్ ట్రబుల్ లేకుండా, ఎసిడిటీ లేకుండా, మలబద్ధకం లేకుండా చూసుకోండి. మలబద్ధకం లేకుండా, గ్యాస్ లేకుండా, ఎసిడిటీ లేకుండా చూసుకోండి. దగ్గరలో ఉన్న యునానీ చికిత్సాలయం పోతే మీకు సరిపోయే మెడిసిన్స్ మీకు అవైలబిలిటీ ఉంటుంది చెప్తారు, అది వాడుకోండి కొండోళ్ళు. మీకు అది నిజంగా గుండెకు సంబంధించిందా లేకపోతే ఏదైనా ఎముకకు సంబంధించినది అనేది చూస్తే కానీ అది నిర్ధారణ కాదు. అది దాన్ని మీరు తప్పకుండా చికిత్స కొన్ని సలహా ప్రకారం యునానీ మెడిసిన్స్ వాడుకోవచ్చు మీరు. ఓకే డాక్టర్ గారు, నెక్స్ట్ కాలర్ ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. హలో 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 చెప్పండి మేడం. నమస్తే అండి, మీ పేరు, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? నా పేరు రాజు మేడం, నేను మియాపూర్ హైదరాబాద్ నుంచి కాల్ చేస్తాను. ఓకే రాజు గారు, డాక్టర్ గారు ఉన్నారు, మాట్లాడండి, మీ సమస్య ఏంటో. నమస్తే సార్. నమస్తే అండి. సార్ నాకు యూరిన్ ప్రాబ్లం ఉన్నాయి సార్. ఏంటది యూరిన్? యూరిన్ ప్రాబ్లం, మంటకు వస్తుంది సార్. మంట వస్తుంది. ఈ మోనోసేఫల్ టాబ్లెట్ ఐవి ఇంజెక్షన్ కూడా వాడాను, వాడితేనే తగ్గుతుంది, తర్వాత మళ్ళా మంటకు వస్తుంది సార్. ఏం పని చేస్తారు మీరు సార్? ఏం పని చేస్తారు సార్? నేను వంట మాసిన సార్. మామూలు నీళ్ళు బాగా తాగుతారా? బాగా తాగుతాను సార్. చల్లటి నీళ్లు, చల్లటి కూల్ డ్రింక్స్ తాగకండి. కూల్ డ్రింక్స్ సార్? మందు, కాఫీ, టీ, బీడి, సిగరెట్ అసలు ఏం అలవాట్లేదు సార్. మామూలు ప్లెయిన్ వాటర్ తాగండి. గోరువేచటి నీళ్ళల్లో కొంచెము పటిక బిళ్ళం కలుపుకొని సబ్జ విత్తులను దొరుకుతాయి బయట. హలో, అంటే ఇది షాపులో మీకు అటువైపు మీకు దగ్గరలో మూలికలు అమ్మే షాపులు ఉంటాయి, అక్కడ మీరు ఆ సబ్జ విత్తులు తీసుకొని అది ఈ పటిక బిళ్ళము కలిపిన నీళ్ళలో కలుపుకొని కొంచెం వేడి చేసి తాగొచ్చు. ఒకటి. రెండోది ఏంది, ఇప్పుడు మనకు కర్బూజాలు దొరుకుతున్నాయి కదా, అవి తినండి. తర్వాత జవారిషే జరూని అని చెప్పేసి ఒక మెడిసిన్ ఉంటుంది యునాని మందు, అది ఆ జరూని అనే ఒక హల్వా, అది ఉదయం ఒక సగం చెంచా, సాయంత్రం ఒక సగం చెంచా తింటే భోజనం తర్వాత తప్పకుండా మానుకుంటుంది. ఫ్రై ఫుడ్ తగ్గించండి. ఓకే డాక్టర్ గారు, ఆరోగ్య దర్శిని కార్యక్రమంలో మరో చిన్న విరామం తీసుకుందాం. నిన్నటి వరకు ఇన్లైన్ ఉన్నాం, ఇప్పుడు ఆన్లైన్ వెళ్దాం. ఎందుకంటే ఇప్పుడు ఇండియా డిజిటల్ అవుతోంది. సుపరిపాలన మీ ప్రశ్న అయితే సమాధానం డిజిటలైజేషన్, ఎల్పిజి సబ్సిడీ, ప్రజా పంపిణీ వ్యవస్థ, జన్ధన్, ఒక్కటేమిటి, అన్ని ఆధార్ కార్డుకే లింక్ అవుతాయి. దీనివల్ల పౌరులు నేరుగా ప్రభుత్వం నుంచి లబ్ధి పొందుతారు, అంటే ఆలస్యానికి గత సెలవు. ఇదే డిజిటలైజేషన్. ఇప్పటి వరకు అయ్యింది ఒక మార్పు మాత్రమే, ఇక రాబోతోంది ఒక విప్లవం. ఎలాగో తెలుసా? ఒకే ఒక క్లిక్తో చదువు అయింది డిజిటల్, ప్రభుత్వ సేవలు డిజిటల్, బిజినెస్ కూడా డిజిటల్, వైద్య సేవలు డిజిటల్. ఇప్పుడు ఇండియా అయింది డిజిటల్. డిజిటల్ ఇండియా ప్రతి నెల మొదటి మరియు మూడవ ఆదివారం రాత్రి 8 గంటలకి మీ దూరదర్శన్ యాదగిరిలో. మనం మన పరిసరాలు, సదా కావాలి పరిశుభ్రాలు. స్వచ్ఛతే మన నినాదం, పరిశుభ్రతే మన విధానం. పర్యావరణ పరిశుభ్రతే మన విధి, అదే మన ఆరోగ్యానికి తరగని నిధి. వ్యర్థాలను తరిమికొట్టు, ఆరోగ్యానికది తొలిమెట్టు. దుర్గంధాన్ని తరిమి కొడదాం, స్వచ్ఛ భారత్కి జై కొడదాం. పారిశుధ్యమే పచ్చదనం, పరిపూర్ణ ఆరోగ్యమే మనధనం. స్వచ్ఛ ప్రదేశం సృష్టిద్దాం, స్వచ్ఛ భారతం నిర్మిద్దాం. ఆరోగ్య దర్శిని కార్యక్రమానికి తిరిగి స్వాగతం. నెక్స్ట్ కాలర్ ఫోన్లో సిద్ధంగా ఉన్నారు. హలో హలో, నమస్తే మేడం. నమస్తే అండి. నమస్తే, నమస్తే, చెప్పండి మీ పేరు. రామకృష్ణ అండి, కాకినాడ. ఏం చేస్తారు మీరు?
మేము వచ్చి బిజినెస్ అండి, ఫ్రూట్స్ బిజినెస్. మా కాకినాడ మాది. ఓకే, ఏ సమస్య మీది? సిరియాసిస్ అండి. అది ఇంగ్లీష్ మెడిసిన్ ఆడుతుంటే తగ్గుతుంది, మెడిసిన్ ఆడుతుంటే మళ్ళీ రెండు మూడు నెలలకు మళ్ళీ స్టార్ట్ అయిపోతుందండి. ఏమన్నారు సమస్య? ఏమన్నారు మళ్ళీ చెప్పండి ఒకసారి. ఓకే ఓకే, సోరియాసిస్. ఓకే, సోరియాసిస్. ఓకే, అది ఇంగ్లీష్ మెడిసిన్ వాడుతున్నాండి, తగ్గు తగ్గిపోతుందండి. మళ్ళీ ఒక నెలలు రెండు నెలలు మళ్ళీ మెడిసిన్ ఆపేస్తే మళ్ళీ వచ్చేస్తుంది. అంతే మరి, అట్లాగే ఉంటుంది దాంట్లో. దానికి ఎన్న యునానీ అంటే నేను యునానీ ఇది వరకు ఎలగంట హాస్పిటల్లో యునానీ హాస్పిటల్ మా పాప తీసుకెళ్ళానండి, తగ్గింది. దాని గురించి మీకు కావాలి, మీ ప్రోగ్రామ్ చూసి మీకు ఫోన్ చేస్తాను సార్. మీరు ఆ పని మళ్ళీ చేయొచ్చండి. అక్కడ ఐఎస్ఐ హాస్పిటల్ ఎదురుగా ఉన్న దాని స్కిన్ కొరకు ఉంది, అది చర్మగా అక్కడ మళ్ళీ మీరు ప్రారంభం చేయొచ్చు. పోతే దీనికి కొంచెం ఇది మానసికమైన సమస్యలకి రిలేటెడ్ ఉంటుంది ఇది. సో మీరు ఉన్నంతలో ఉల్లాసంగా ఉండడానికి ప్రయత్నం చేయండి. కొద్దిసేపు ధ్యానము అలాంటివి ప్రాక్టీస్ చేసుకోండి. ఇప్పుడు కొన్ని పదార్థాల మూలంగా ఈ సోరియాసిస్ ఎక్కువయ్యే అవకాశం ఉంటుంది. ఆ పదార్థాలని గమనించి మీరు దాన్ని తగ్గించుకునే ప్రయత్నం చేయండి. మీరు అక్కడ యునాని చికిత్సాలయము ఈఎస్ఐ హాస్పిటల్ దగ్గర వాడుకోవచ్చు మీరు. ఓకే, నెక్స్ట్ కలర్ ఫోన్లలో సిద్ధంగా ఉన్నారు. హలో, హలో, హలో అండి. నమస్తే అండి, మీ పేరు, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? నమస్తే అండి, నా పేరు తిరుమల అండి, మోదీమాట నుంచి మాట్లాడుతున్నాను అండి. ఓకే తిరుమల గారు, డాక్టర్ గారు ఉన్నారు, మీ సమస్య ఏంటో చెప్పండి. చెప్పండి. నమస్తే సార్. నమస్తే అండి. మొత్తం అచ్చా, ఎన్ని రోజుల నుంచి వస్తుంది? ఒక ఫైవ్ డేస్. మామూలు నీళ్ళు తాగుతున్నారా బాగా? కూల్ డ్రింక్స్ కూడా తాగుతున్నారా బాగా? కూల్ డ్రింక్స్? అవి ఒకసారి చెక్ చేసుకోండి, కూల్ డ్రింక్స్ ఐస్ క్రీమ్ అవి లేకుండా. మళ్ళీ రాత్రిపూట కూడా బాగా హెవీ ఫుడ్ బయట ఫుడ్ తగ్గించుకోండి. మామూలు ప్లెయిన్ వాటర్ కొద్దిగా రూమ్ టెంపరేచర్ సరిపోయిన వాటర్ తాగితే సరిపోతుంది. మామూలుగా అయితే నీళ్ళు కొద్దిగా ఎక్కువ తాగాలి. తర్వాత జవారిషే జరూని అని చెప్పేసి ఒక మందు ఉంటుంది. హలో, జవారిషే జరూని ఒకటి, షర్బతే భుజూరి అని. ఈ షర్బతే భుజూరి అనేది ఒక సిరప్, అది రెండు రెండు చెంచాలు ఉదయం సాయంత్రం తాగొచ్చు. మామూలుగా మళ్ళీ ముందు చెప్పిన జవారిషే జరూని అనే యొక్క మెడిసిన్ వన్ వన్ స్పూన్ మార్నింగ్ ఈవినింగ్ తాగండి, తినండి, సరిపోతుంది. ఓకే డాక్టర్ గారు, నెక్స్ట్ కాలర్ ఫోన్లలో సిద్ధంగా ఉన్నారు. హలో, చెప్పండి. హలో, నమస్తే అండి, మీ పేరు, ఎక్కడ నుంచి కాల్ చేస్తున్నారు? మళ్ళీ మాట్లాడండి. నా పేరు కవిత, నాకు 30 ఏళ్ళండి. అయితే నాకు 20 ఏళ్ళ నుంచి కొంచెం ఆరోగ్యం బాగలేదు కానీ, అయితే నాకు 5 సంవత్సరాల నుంచి ఫిస్టులా ఇంకోటి రొమటైడ్ ఆర్థరైటిస్ నుంచి బోన్స్ లోపల అరిగిపోయాయండి. చాలా ఇబ్బంది ఉంది. హోల్ ఫిస్టులో కూడా కొంచెం హోల్, ఒక హోల్ నుంచి 3 బుర్రలు పడ్డాయండి. అది కాస్తానే ఉంటాయి. డాక్టర్ మస్తు డాక్టర్ చూపించినా నేను. ఆపరేషన్ అయినాయమ్మా? ఆపరేషన్ ఇట్లా ఏం చేసేయండి డాక్టర్. అచ్చా, నువ్వు వ్యవసాయం చేస్తావా, ఇంట్లో ఉంటామా నువ్వు? నేను ఇంకానే దాని మీద. నేను చాలా చిన్న 7 ఇయర్స్ నుంచి హెల్త్ నుంచి బాగా పడుతూనే ఉంటా సార్. అయితే ఇప్పుడు మీ పట్టణంలో ఇప్పుడు మహబూబ్ నగర్ అన్నావు కదా, అక్కడ మన ఈ ఆయుష్ డిపార్ట్మెంట్కి సంబంధించిన యునానీ కానీ ఆయుర్వేదిక్ కానీ హోమియోపతి కానీ ఈ మూడిట్లో ఏదైనా దగ్గర డిస్పెన్సరీ ఉంటే అక్కడ డాక్టర్ని కలవమ్మా నువ్వు. ఆయుర్వేదిక్ కూడా వెళ్ళి చూపించొస్తే ఒకసారి, ఒక ఆయన ఒక హోల్కి అవి మందులు ఆయుర్వేదిక్ మందులు తింటే ఇట్లా మొత్తం పచ్చి మొత్తం పోతుంది అంటే ఇంత గడ్డలు గడ్డలు నాకు అయినాయండి. నాకు తిన్నాక మొత్తం ఇంత చీమలా ఇంత గడ్డలాక అయ్యి నొప్పిలాకా అయ్యింది. పక్కలు నిన్న తినాలా తక్కువ అయితే ఇక్కడ వెళ్ళి చూపించిన నాకు మనసు ఇదే అయితలేదండి. మా వాళ్ళు నేమ్స్ కూడా చూపిస్తూనే ఉన్నారు. మా వాళ్ళకి ఇంకా తెలియకం, నాయన హెల్త్ కూడా బాగాలేసుకుంటారు, ఇంతనే ఉంటాడు. అయితే నువ్వు ఏం చేస్తావంటే కొన్ని రకాల ఆహారంలో మార్పులు చేసుకో ఫస్ట్. ఒకటేమో ఏం తిన్నా కూడా బాగా నమ్మితే కూడా తిన్నానండి నేను. అసలు మటన్ కానీ ఏం తండి, వాకింగ్ సరే మంచిదమ్మా. అట్లా కూరగాయల శాతం ఎక్కువగా తినాలి. మళ్ళీ ఇప్పుడు కలబందకు సంబంధించిన ఏదైనా రసాలు కానీ ఏదైనా హల్వా దొరికితే నువ్వు అక్కడ వాడుకోవచ్చు. అట్లాగే నువ్వు త్రిఫలాలు అనే ఉంటాయి కదా, ఆ త్రిఫలాకు సంబంధించిన రసం కానీ లేకపోతే హల్వాలు దొరుకుతాయి మీ దగ్గర టౌన్లో, అవి కొనుక్కొని వాడుకోవచ్చు. మళ్ళీ హబ్బే రీటా అని చెప్పేసి ఒక మందు ఉంటుంది, టాబ్లెట్ ఉంటుంది, అది ఉదయం 2 సాయంత్రం 2 వాడుకోవచ్చు.
అంటే మరహమే కాఫుర్ అని చెప్పేసి ఒక మందు ఉంటుంది, అది రాత్రిపూట పడుకునేటప్పుడు ఎక్కడైతే ఇబ్బంది ఉందో ఆ ఇబ్బంది ఉన్న దగ్గర పెట్టుకొని పడుకో. అట్లా ఒక 15 రోజులు 20 రోజులు చేస్తూ ఆహారంలో మార్పులు చేసి తీగ చెట్టు కూరగాయలు అంటే సోరకాయలు బీరకాయలు లాంటి కొంచెం కూరగాయలు ఎక్కువగా వాడుకొని పప్పు దినుసులు తగ్గించుకుంటే సమస్య ఒక సగం కంటే ఎక్కువగా పరిష్కారం అవుతుందని చెప్పి నాకు అనిపిస్తుంది. ఎందుకైనా మంచి దాన్ని దగ్గరలో డాక్టర్కి చూపించి ఈ యునానీ డాక్టర్ కానీ దగ్గర ఆయుష్ డిపార్ట్మెంట్లో ఉన్న ఏ డాక్టర్కైనా చూపించడం వల్ల మీకు సమస్య పరిష్కారం అవుతుంది. ఓకే డాక్టర్ గారు, నెక్స్ట్ కాలర్ ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. హలో హలో నమస్తే అండి, మీ పేరు, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? నమస్తే అండి, నేను హైదరాబాద్ నుండి కాల్ చేస్తున్నాను, మంగమ్మ నా పేరు. ఓకే మంగమ్మ గారు, చెప్పండి మీ సమస్య ఏంటో. డాక్టర్ గారు ఉన్నారు. నా ఏజ్ వచ్చేసి 548 ఇయర్స్ అండి. అచ్చా చెప్పండి, చెప్పండి మేడం. నమస్కారం సార్. నమస్తే అమ్మా. అంటే నా ఏజ్ వచ్చేసి 48 ఇయర్స్, నా వెయిట్ వచ్చేసి 68 ఇయర్స్. అచ్చా నాకు నీ పెయిన్స్ ఉన్నాయి సార్, ఆస్ట్రో ఆర్థరైటిస్ అన్నారు. ఓకే పొట్ట కొంచెం ఎక్కువ ఉంటుంది, అది కూర్చొని ఎక్సర్సైజెస్ చేస్తుంటాను సార్. అచ్చమ్మా సరే, అయితే మీరు అది కంటిన్యూ చేయండి అమ్మా. ఎక్సర్సైజ్ పొట్టకు సంబంధించిన ఎక్సర్సైజ్ చేసుకోవచ్చు, అలాగే వీపుకి సంబంధించిన వ్యాయామాలు ఉంటాయి, భుజాలకు సంబంధించిన వ్యాయామాలు ఉంటాయి. మీరు నడవలేకపోతే కనుక కూర్చొని చేసే ఎక్సర్సైజ్లు, పడుకొని చేసే ఎక్సర్సైజ్లు బోల్డర్ ఉన్నాయి ఇవాళ రేపు. చాలా కాబట్టి మీరు ఒక దగ్గర హాయిగా సుఖంగా కూర్చొని ఉదయం పూట ఒక అరగంట గంట సేపు వ్యాయామం చేయడం వల్ల మరి కూర్చునే విధానం కూడా సరిగ్గా ఉందా లేదా చూసుకోవాలి మీరు. అలా అవి ప్రతిరోజు ఒక అరగంట వ్యాయామం అలా చేసుకుంటూ కూరగాయల శాతం బాగా పెంచుకొని ఈ టాబ్లెట్స్ కి వచ్చేసరికి మాజునే చోప్ చీని అని చెప్పేసి ఒక మందు ఉంటుందమ్మా. ఒకటి జోగ్రాజ్ అంటే అది యోగరాజమని మనం మామూలుగా సంస్కృతంలో తెలుగులో హిందీలో అంటాము, ఇక్కడ మన యునానీ పరిభాషలో జోగ్రాజ్ అంటారు దాన్ని. ఆ జోగ్రాజ్ గుగ్గులు అనేది నల్లగా ఉండే ఒక మాత్ర అనమాట, ఉదయం 2 సాయంత్రం 2 వాడుకోవచ్చు. అట్లాగే మాజునే చోప్ చీని రాసుకోండి, మాజునే చోప్ చూని చోప్ చీని CHOBCHINI. ఇది మార్నింగ్ ఒక 7 గ్రామ్స్, ఈవినింగ్ ఒక 7 గ్రామ్స్ మీరు వాడుకోవచ్చమ్మా. ఇది హల్వా అంటారు దీన్ని, లేహ్యం లాగా ఉంటుంది. ఇది వాడుకొని వీలైనంత మటుకు మీరు భోజనం మీద నియంత్రణ పెట్టుకుని వ్యాయామం మాత్రం కంటిన్యూ చేసుకోండి, మీకు తప్పకుండా బాగుంటుంది. తప్పకుండా తగ్గుతుందమ్మా. ఇప్పుడు ఈ వెయిట్ తగ్గడం వల్ల తగ్గుతుంది, ఆహార మార్పుల వల్ల కూడా మీకు సమస్యలు దూరం అవుతాయి. ఓకే డాక్టర్ గారు, నెక్స్ట్ కలర్ ఫోన్ లో సిద్ధంగా ఉన్నారు. హలో హలో నమస్తే అండి, మీ పేరు, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? ఓకే వీరభద్రాచార్య గారు చెప్పండి, మీ సమస్య ఏంటో. డాక్టర్ గారు ఉన్నారు. నమస్తే. నమస్తే అండి, చెప్పండి సార్. నాకు నేను వెయిట్ వచ్చి ఉంటానండి, 80 ఉన్నాను. ఎంత? 80. ఓకే. కొంచెం వాక్ చేస్తుంది బాగా కిందా ఒడికింది వచ్చేస్తుంది. ఆహా, ఎత్తు ఎంత ఉంటారండి మీరు? 5-4 ఉంటానండి. 5-4 ఉంటారు, 80 కిలోలు ఉన్నారా బరువు? 80 ఉన్నారండి. పని ఏం చేస్తారు? బాగుంది. అచ్చా అచ్చా, ఏమన్నా తాగే అలవాట్లు? బాగుంది. ఎప్పటి నుంచి ఉన్నారు ఈ వెయిట్? మీరు చాలా నుంచి ఉన్నారా? దగ్గర 3 ఇయర్స్ నుంచి కూడా అదే వెయిట్ లో కంటిన్యూ అవుతుంది. మోషన్ ఒకటి నాకు ఫ్రీగా అవుతుంది. అచ్చా అచ్చా అచ్చా. మాషన్ గురించి చాలా మెడిసిన్ వాడాను, ఇంగ్లీష్ లో వాడాను, హోమియోలో వాడాను, ఆయుర్వేదం వాడాను, అన్ని వాడాను, అయినా కూడా ఏమి ప్రయోజనం లేదు నాకు. రాత్రి ఎప్పుడు తింటారు మీరు భోజనము? నైట్ 8 ఆ టైం తింటా ఉంటాను. తినగానే పడుకోవడం ఎప్పుడు? మరి తినగానే అంటే 9 గంటలకి 10 గంటలకి పడుకుంటాను. కొంచెం అటు తిరుగుతారా? టీవీ తిరగను, కానీ నాకు మెయిన్ ప్రాబ్లం అంటే కూడా మాషన్ ప్రాబ్లం ఎక్కువగా ఉంటుంది. గ్యాస్ట్రిక్ ఉన్నదని బాగా స్టమక్ ఓవర్ అయిపోవడం అయినా కూడా అది తగ్గడం ఎన్ని మొదలు వాడినా తగ్గట్లేదు. ఇది ఇప్పుడు మీరు చెప్పిన సమస్యలకు అన్నిటికి పరిష్కారం మీ చేతిలో ఉందండి. మీరు ఫస్ట్ ఆహారంలో కొన్ని మార్పులు చేసుకోండి. ఒకటేమో కూరగాయల శాతం ఎక్కువగా తినండి, నమలండి బాగా, భోజనం చేస్తూ చేస్తూ మధ్య మధ్యలో నీళ్లు తాగే అలవాటు ఉంటే తగ్గించుకోండి. అది పండ్లు కూడా తినండి, ఉదయం పూట మధ్యాహ్నం పూట భోజనం మామూలుగా తినొచ్చు, రాత్రి భోజనం కొంచెం తగ్గించండి. తగ్గించి అలాగే మీరు త్రిఫల
ఈ కలబంద అంటే అలోవీరా ఈ రెండింటి కలిపిన జ్యూస్ దొరుకుతుంది, అది తాగండి రాత్రిపూట. ఉదయం పూట పరిగెడుపున తాగవచ్చు. గోరువెచ్చటి నీళ్ళల్లో కొంచెం నిమ్మరసము మళ్ళీ తేనె ఇది కలుపుకొని ఉదయం పరిగెడుపున గ్లాస్ నీళ్ళు తాగండి. దాని మూలంగా కూడా మీకు వెయిట్ తగ్గుతుంది కొంచెము. మొత్తం టోటల్గా మనం ఎంత భోజనం చేస్తున్నాం అనేది మీద తప్పకుండా నియంత్రణ ఉండాలి. అది కడుపులో పట్టినంత తినుకుంటూ పోతుంటే అది పెరుగుతూ పోతుంటుంది, అప్పుడు మీకు సమస్యలు చాలా ఉంటాయి. అలాగే ఇత్తిఫలే షాహిత్రా అని చెప్పేసి ఒక మందు ఉంది, అది రాత్రిపూట ఒక స్పూన్ తినొచ్చు. ఈ చోప్చిని అనేది ఉదయం పూట సాయంత్రం పూట వాడుకోవచ్చు అండి. అది ఓకే డాక్టర్ గారు. నెక్స్ట్ కాలర్ ఫోన్లైన్లో సిద్ధంగా ఉన్నారు. హలో, ఓకే డాక్టర్ గారు, కాల్ కట్ అయిపోయినట్లుంది. డాక్టర్ గారు, ఈ మెడిసిన్ వాడుతున్నప్పుడు, యునానీ మెడిసిన్ వాడుతున్నప్పుడు చాలా మంది పథ్యం ఉండాలని అపోహపడుతూ ఉంటారు, అది ఎంతవరకు నిజం? అయితే ఈ పథ్యం అనేది మామూలుగా వీళ్ళు చేసే పనిని నియంత్రించడం కోరికే. ఉదాహరణకి ఇప్పుడు బాగా తాగే అలవాటు, లిక్కర్స్ తీసుకునే అలవాటు ఉన్న ఒక పేషెంట్ వస్తే వాడికి అది వద్దని చెప్తాము, ఎందుకంటే వాడికి నష్టం చేస్తుంది అది. అలాగే ఒక బాగా దగ్గు దమ్ము ఉన్న ఒక మనిషి వస్తాడు, నాకు దగ్గు ఉంది ఆయాసం ఉంది అనుకుంటూ వస్తాడు, వాడికి స్మోకింగ్ చేసే అలవాటు ఉంటుంది, ఆ స్మోకింగ్ వద్దంటాం. అంటే అది వాడికి పథ్యం అన్నమాట. అట్లాగే బాగా లావైన, ఇప్పుడు మనం ఒబెసిటీ టాపిక్ మాట్లాడుతున్నాం కాబట్టి, బాగా అధికంగా బరువు ఉన్న మనిషి వస్తే బాబు నువ్వు కొంచెం భోజనం తగ్గించుకో, నువ్వు కొంచెం పని చేయని చెప్పి చెప్తాం, అది పథ్యం. అంటే కొన్ని రెస్ట్రిక్షన్స్ అనమాట. పథ్యం అంటే నథింగ్ బట్ రెస్ట్రిక్షన్స్. దాన్ని జనాలంతా అదేదో అనుకోని చెప్పేసి వాళ్ళు భయపడతారు. ఇప్పుడు కాలేజ్ స్టూడెంట్స్ ఉంటారు, వాళ్ళు కాలేజ్కి వెళ్ళకపోతే, క్లాసులు జరగకపోతే సరిగ్గా ఫుడ్ కోర్ట్కి వెళ్ళిపోయి ఓ 4 పిజ్జాలు 2 బర్గర్లు మళ్ళీ అలాంటి మంచి కూల్ డ్రింక్ తాగేసేసి హాయిగా కబుర్లు చెప్తాడు. వాడు ఎంత తింటున్నాడో ఏం తింటున్నాడో వాడికి తెలియదు, ఎవరికి తెలియదు. ఆటోమేటిక్గా వెయిట్ పెరిగిపోతారు. ఈ సమస్యల వల్ల ఎవరైతే ఏ ఆహారం వల్ల అయితే శరీరానికి నష్టం జరుగుతుందో ఆహారాన్ని తగ్గించుకోవడమే పథ్యం. అది దానిలో సింపుల్ అది ఉండేది. ఉదయం 8-9 గంటలకు లేచే అలవాటు కొద్దిగా అందుకుంటుంది, ఆ అలవాటు తగ్గించుకొని సూర్యోదయం కల్లా మనము లేవడం వల్ల ఆరోగ్యంగా ఉంటుంది అంటాం, అది మంచిది. అది కూడా దానిలో ఒక నియంత్రణలో ఒక భాగంగా అనుకోవచ్చు మనం. ఓకే డాక్టర్ గారు, ఈరోజు యునానీ మెడిసిన్తో అధిక బరువును ఎలా తగ్గించుకోవాలో చాలా చక్కగా వివరించారు. థ్యాంక్ యూ డాక్టర్ గారు, థ్యాంక్ యూ సో మచ్. ఇది వాళ్ళ ఆరోగ్య దర్శిని ఫోన్ ఇన్ కార్యక్రమం. మరో ఫోన్ ఇన్ కార్యక్రమంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్తే.